ఆదిపురుష్ సినిమా మీద ఏ రేంజ్ లో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు। ప్రభాస్ ను సిల్వర్ స్క్రీన్ మీద రాముడిగా చూసేందుకు ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది। సర్వర్లు క్రష్ అయ్యే రేంజ్ లో టికెట్లు బుక్ చేసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు। ఇప్పటికే సోషల్ మీడియా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతోంది। కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ రికార్డ్ వేటను తిరగరాసేందుకు రెడీ అవుతోంది। పైగా విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది। అయితే మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు కలవరపాటుతో పాటు ఖుషి చేస్తోంది। ఆదిపురుష్ టీజర్ క్వాలిటీ, టేకింగ్, విజువల్స్ తో అందరికీ అనుమానాలు కలిగించాయి। అయితే రీసెంట్ గా వాటిని పటాపంచలు చేస్తూ 3D ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది। విజువల్ వండర్ గా సాగి ట్రైలర్ బూస్ట్ నిచ్చింది। పైగా ప్రభాస్ పలికిన డైలాగ్స్ వైరల్ గా మారాయి। దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి। పైగా అన్ని అనుమానాలను పటాపంచలు చేసిన వేళ ఒక్క టికెట్ కు మరో టికెట్ డిస్కౌంట్ అంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది। ఆదిపురుష్ కు ఓ రేంజ్ లో బస్ క్రియేట్ కావడంతో దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్। పేటీఎం ద్వారా ఒక టికెట్ రేట్ తో 2 టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనే ఆఫర్ ప్రకటించడంతో పాటు కండిషన్స్ అప్లై అనడంతో పాటు ఆఫర్ ఈ నెల 30 వరకు ఉంటుందని ప్రకటించారు। ఈ డీల్లో భాగంగా ముందుగా 100 రూపాయలు చెల్లిస్తే ప్రోమో కోడ్ వస్తుంది। టికెట్ బుక్ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే 400 వరకు క్యాష్ బ్యాక్ వస్తోంది। మామూలుగా ఆదిపురుష సినిమా టికెట్లు 2 బుక్ చేస్తే అయ్యే టోటల్ అమౌంట్లో పేటీఎం ఆఫర్ కోడ్ను వినియోగిస్తే సగానికి తగ్గనుంది। ఈ ఆఫర్ కేవలం 350 రూపాయల కనీస ధర ఉన్న టికెట్ మీద మాత్రమే వర్తిస్తుందని టీ సిరీస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది। అయితే బై 1 గెట్ 1 ఆఫర్ వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి। టికెట్ పై డిస్కౌంట్ ని అమలు చేస్తే తొలి రోజు ఓపెనింగ్స్ సరికొత్త రికార్డును నెలకొల్పడం ఖాయమని, ప్రభాస్ ఈ సినిమాతో బాహుబలి రికార్డ్స్ ని అధిగమించే అవకాశం ఉందనే ప్లాన్ లో భాగంగానే టికెట్ పై మేకర్స్ డిస్కౌంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి। ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు।